కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వేంచేసి ఉన్న షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోర్చనల నడుమ స్వామివారికి పంచామృతాభిషేకాలు విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయ చైర్మన్ కోకర్ నరసింహమూర్తి సారథ్యంలో షష్ఠి వేడుకలు కన్నుల పండుగగా జరిపించారు. ఆలయానికి జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన పంతం నానాజీకి జనసేన పార్టీ నాయకులు మాధవరపు తాతాజీ ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పంతం నానాజీ ఆలయంలో పూజలు చేశారు. అదేవిధంగా పాలకావిడి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పంతం నానాజీ మాధవరపు తాతాజీలు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 10వ తేదీ నుండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం స్వాములు అయ్యప్పలు భవానీలకు భిక్ష కార్యక్రమం కొనసాగుతోందని డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిల్లారిశెట్టి రాజేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఏణుగోపాలస్వామి గతం 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏణుగోపాలస్వామి గుళ్ళు అన్నదాన కార్యక్రమం చేశాం. అక్కడ కొన్నల్ల స్వామ అన్నదాన సన్నిధి కొన్ని కారణాల చేతనే ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో ఆయన అడగానే మీకు అడ్డే ఉందని మీరు ఎక్కడో అక్కడే అభివృద్ధి అవుతుంది మీ స్వాములు మీ స్వామి మీ గురుస్వామిని మీరు ఉండగా అభివృద్ధి అవుతుంది అని చేత మీరు పెట్టుకోండి మాకే అభ్యర్థం లేదు మీకు ఏదైనా కావాలంటే నేను సాయం చేస్తాను అని ఆ స్వామి కోకా నరసింహరావు గారు మనకు భరోసా ఇచ్చారు. అని చేతను మొత్తం అంతా ఇక్కడికి అప్పటికప్పుడు తయారు చేసి ఈ అన్నదాన కార్యక్రమం స్వామి అన్నదాన కార్యక్రమం ఢిల్లీ తేవచన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉన్నాయి. సుమారు 26వ తారీఖు ఏ నెల 26/10 నెల నుంచి డిసెంబర్ 7వ తారీఖు వరకు మీ అన్నదాన కార్యక్రమం జరగబడింది. ఈ చుట్టుపక్కల గ్రామ వాళ్ళు అందరూ వస్తున్నారు. మినిమం లేదంటే 400 500 సుమారు జనం స్వాములు అయ్యప్ప స్వాములు శివలు భవానీలు ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తారంటే కొంతమంది బతులు వెళ్ళిపోయిన ఇప్పుడు ఈ మధ్యన 2:50 2:10 జనం మామూలుగా చుట్టుపక్కల కొన్ని కారణాలు ఆగి చేశారు. అన్నదాన కార్యక్రమంలో ఆగి చేస్తున్న వాళ్ళు ఇక్కడికే ఆ పోటీ ఇచ్చిన జనం అందరూ ఇక్కడికి వస్తున్నారు. తరలి నుంచి వస్తున్నారు స్వామి స్వామి జనం ఈ ఆదిత్యులు అందరికీ 50 మంది అందరూ 7వ తారీఖు వరకు డిసెంబర్ 7వ తారీఖు అన్నదానం జరగకూడదు. ఇంకేతనే చివరి అయ్యప్పలో భవానీలు ఏమైనా భక్తులు వచ్చి ఇక్కడ మా అన్నదాన కార్యక్రమం జీపీ అందజేయమని కూర్చున్నాం. మన తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు ఈరోజు షష్ఠి మహోత్సవం కార్యక్రమంగా మన తిమ్మాపురం గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిపాదించి కూడా స్వాములు అందరూ కూడా భక్తులందరూ వచ్చి స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే గత 26వ తారీఖు నుంచి మన స్వాములకి శివులకి అయ్యప్పలకి కూడా మన మాధవరపు తాతాజీ ఆధ్యంలో భిక్ష ఏర్పాటు కూడా చేశారు. దీని కారణంగా కూడా చాలామంది భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారి విశేషం గురించి తెలుసుకుని వేలాదిగా జనం తరలి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అర్థం చేసుకుంటున్నాం. అలాగే స్వామివారికి ప్రసాదం కూడా మాధవరపు తాతాజీ ఆధ్యంలో ప్రసాదం కూడా భక్తులందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు కూడా 10:30కి స్వామివారికి ఊరికి కార్యక్రమం పాలకావిడి కార్యక్రమం కూడా ఉంది. కానీ ప్రజలందరూ కూడా వచ్చి ఉండి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ స్వామి అన్నదాన సమితి ఏర్పాటు చేయడానికి ఉన్నటువంటి కోక నరసింహారి గారికి మన తిమ్మాపురం స్వాములు గురుస్వాములు గారు అందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఆ స్వామికి.